హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఈరోజైతే ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, న్యూస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి ఎల్జీ నుంచి. సో శాంసంగ్ వాళ్ళు ఎల్జీ వాళ్ళు 8K టీవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో 8K టీవీస్ అనేవి ఐఫా ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ లో అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో శాంసంగ్ వచ్చేసరికి 65 ఇంచ్, అలాగే 75 ఇంచ్, 82 ఇంచ్, 85 ఇంచ్ ఈ 4 మోడల్స్ లో అయితే 8K టీవీని అయితే లాంచ్ చేయబోతుంది. ఎల్జీ వచ్చేసరికి 88 ఇంచ్ మాత్రమే లాంచ్ చేయబోతుంది. సో దీని ప్రైజెస్ అనేవి కూడా ఆ ఈవెంట్ లో అయితే చెప్తామని చెప్తున్నారు. సో చూద్దాం, దీని ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో 8K అంటే మనకి ఇంకా వీడియోస్ కూడా ఏవి 8K లో రాలేదు, కానీ టీవీస్ మాత్రం 8K లో రిలీజ్ అయిపోతున్నాయి. సో శాంసంగ్ ఎల్జీ ఫస్ట్ టీవీస్ 8K లో రావడం చెప్పొచ్చు. సో 8K క్లారిటీ వచ్చేసరికి 4K అల్ట్రా హెచ్డి డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి 4 టైమ్స్ క్లారిటీ అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే హెచ్డి టీవీస్ ఏవైతే ఉంటాయో వాటికి 16 టైమ్స్ క్లారిటీ అయితే ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. సో ఫస్ట్ శాంసంగ్ దిగిద్దో లేదంటే ఎల్జీ వచ్చిద్దో మార్కెట్ లోకి చూడాలి. వస్తే వాటి ప్రైజెస్ ఎంత అగ్రెసివ్ గా ఉంటాయో కూడా మనం చూద్దాం. సో శాంసంగ్ 8K టీవీ మోడల్ వచ్చేసరికి Q900R, అలాగే ఎల్జీ వచ్చేసరికి ఎల్జీ 8K OLED టీవీ అని ఒక నేమ్ తో అయితే రిలీజ్ చేయబోతున్నారు టీవీస్ ని. సో రెస్యూస్ వచ్చేసరికి షామీ నుంచి. షామీ వాళ్ళు అయితే 3 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్. సో ఆ 3 మొబైల్స్ ఏంటంటే Redmi 6, Redmi 6A, అలాగే Redmi 6 Pro. సో ఈ 3 మొబైల్ అయితే ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ మంత్ అయితే దీన్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఒకసారి ఆ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి Redmi 6. సో దీని స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే దీని డిస్ప్లే వచ్చేసరికి 5.45 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ Helio P22, అలాగే బ్యాక్ డ్యువల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 12 MP ప్లస్ 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP. దీని బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh ఉంటుందని చెప్తున్నారు. సో ఇదైతే 2 వేరియంట్స్ లో అయితే రిలీజ్ అవబోతుంది. 3GB RAM, 32GB ఇంటర్నల్, అలాగే 4GB RAM, 64GB ఇంటర్నల్. దీని ప్రైజెస్ చూసుకుంటే 3GB RAM, 32GB ఇంటర్నల్ వచ్చేసరికి 8500 రూపీస్, అలాగే 4GB RAM, 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 10500 రూపీస్ అయితే. ఈ ప్రైజెస్ అయితే చైనాలో రిలీజ్ అయింది, మరి ఇండియాలోకి వచ్చేసరికి ఖచ్చితంగా ప్రైజెస్ అయితే తగ్గుతాయి. అలాగే ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ వాడతారేమో చూడాలి ఇండియాకి వచ్చేసరికి. వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఒరియో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. అలాగే MIUI వర్షన్ 9.1 అయితే వస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Redmi 6A. స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసరికి 5.45 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది ఇది కూడా. అలాగే దీంట్లో ప్రాసెసర్ కూడా మీడియాటెక్ నుంచే వస్తుంది, మీడియాటెక్ A22 ప్రాసెసర్. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP. సో రేర్ కెమెరా అయితే ఇది సింగిల్ కెమెరా అనే వస్తుంది. సో బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh, అలాగే ఒక వేరియంట్ లోనే వస్తుంది ఇది 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో. సో ఇది కూడా ఆండ్రాయిడ్ వర్షన్ 8.1 ఒరియో అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. దీని ప్రైస్ వచ్చేసరికి చైనాలో రిలీజ్ అయిన ప్రకారం 6300 రూపీస్ ఉంది. సో ఇండియాలో అయితే ఇది 6000 రూపీస్ కే రావచ్చు. సో చూద్దాం దీని ప్రైస్ కూడా ఎంత పెడతారో. నెక్స్ట్ వచ్చేసరికి Redmi 6 Pro. సో ఈ Redmi 6 Pro అనేది Redmi 6, Redmi 6A తో కంపేర్ చేస్తే ఇదైతే కొంచెం స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ది డిస్ప్లే వచ్చేసరికి 5.84 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్. దీంట్లో డ్యువల్ కెమెరా సెటప్ ఉంది, 12 MP ప్లస్ 5 MP. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP. బ్యాటరీ వచ్చేసరికి దీంట్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇది 3 వేరియంట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు, 3GB RAM, 32GB ఇంటర్నల్, 4GB RAM, 32GB ఇంటర్నల్, అలాగే 4GB RAM, 64GB ఇంటర్నల్. దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే 3GB RAM, 32GB ఇంటర్నల్ వచ్చేసరికి 10400 రూపీస్, అలాగే 4GB RAM, 32GB ఇంటర్నల్ వచ్చేసరికి 12500 రూపీస్, అలాగే 4GB RAM, 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 13600 రూపీస్ అయితే ఉంది. సో ఇది కూడా ఆండ్రాయిడ్ 8.1 ఒరియో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. దీని ప్రైజెస్ అయితే చైనాతో పోల్చుకుంటే ఇండియాలో అయితే కొంచెం తక్కువగానే వస్తాయి.
సో నెక్స్ట్ న్యూస్ కూడా షామీ నుంచి. సో షామీ వాళ్ళైతే Q2 వేరియబుల్స్ అంటే హ్యాండ్ వాచెస్ ఏవైతే ఉన్నాయో, ఎంఐ బ్యాంగ్స్, ఇవైతే Q2 మిగతా బ్యాంగ్స్ తో పోలిస్తే దీనికి అయితే ప్రాఫిట్ షేర్స్ అనేవి ఎక్కువ వచ్చినట్టు చెప్తున్నారు. 31% తో ఇదైతే టాప్ లో ఉందని చెప్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఇయర్స్ కి ప్రాఫిట్ అనేది తక్కువ ఉన్న ఈ ఇయర్ మిగతా వేరియబుల్స్ బ్యాంక్స్ అన్నిటితో పోలిస్తే ఎంఐ అయితే టాప్ లో ఉందని చెప్పి తెలుస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎల్జీ నుంచి క్యాండీ మొబైల్ అనేది September 1st నుంచి అయితే అవైలబుల్ గా రాబోతుంది. సో ఎల్జీ వాళ్ళు ప్రైస్ అయితే కొంచెం అగ్రెసివ్ గా పెట్టారు. సో ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి 5-inch డిస్ప్లే. దీని ప్రాసెసర్ అయితే ఇంకా ఏం ప్రాసెసర్ వాడుతున్నారు అనేది బయటకైతే చెప్పలేదు. సో ఏ ప్రాసెసర్ వాడుతున్నారో బయటకైతే ఇంకా తెలియలేదు. సో దీంట్లో అయితే బ్యాక్ కెమెరా సింగిల్ కెమెరాతో వస్తుంది 8 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP. సో బ్యాటరీ చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 2500 mAh. దీంట్లో ఆండ్రాయిడ్ OS కూడా ఓల్డ్ వర్షన్ 7 అయితే ఇస్తున్నారు, 7.1.2 నగాట్ అయితే ఇస్తున్నారు. సో ఇదైతే బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు, చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ తో. 1 variant మాత్రమే రిలీజ్ చేస్తున్నారు, 2GB RAM, 16GB ఇంటర్నల్. దీని ప్రైస్ వచ్చేసరికి ₹6,999 అంటే 7,000 అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎంఐ మొబైల్స్ కూడా లాంచ్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ లో, MI 6A, అలాగే MI 6, MI 6 Pro. సో వాటితో పోలిస్తే ఎల్జీ క్యాండీ అనేది చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఎల్జీ క్యాండీ మొబైల్స్ లో స్పెషాలిటీ ఏంటంటే దీనికి బ్యాక్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో అవైతే మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో వీళ్ళైతే ఒక 4 colors లో అయితే దీన్ని లాంచ్ చేస్తాం అని చెప్తున్నారు. బ్యాక్ కవర్స్ అయితే అవైతే మనం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నికాన్ నుంచి. సో నికాన్ వాళ్ళైతే వాళ్ళ ఒక కొత్త కెమెరాని అయితే లాంచ్ చేశారు, D3500 అని చెప్పి. ఇది DSLR కెమెరా. సో ఇదైతే C3400 DSLR కెమెరా ఏదైతే ఉందో దాన్ని సక్సెసివ్ గా నెక్స్ట్ వర్షన్ గా అయితే దీన్ని లాంచ్ చేశారు. సో దాంతో పోలిస్తే ఇదైతే వెయిట్ అనేది చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. దీంట్లో స్పెషల్ గా వాళ్ళు మెన్షన్ చేసిన ఫీచర్స్ అయితే ఒకసారి చూద్దాం. సో దీంట్లో కొత్తగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన UI అయితే బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు UI వచ్చేసరికి. అలాగే ఇది నికాన్ D5600 ఏదైతే DSLR కెమెరా ఉందో దాంతో సిమిలర్ గా ఉందని చెప్తున్నారు. ఇంతేకాకుండా దీంట్లో ఒక పాపప్ ఫ్లాష్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది 1080p వీడియో క్వాలిటీ వరకు అయితే రికార్డ్ చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో 3-inch LCD డిస్ప్లే అయితే ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. నికాన్ D3400 తో పోలిస్తే దీంట్లో అయితే బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. సో నికాన్ D3400 చూసుకున్నట్టయితే ఒకసారి ఛార్జ్ చేస్తే 1200 shots వరకు అయితే తీయచ్చు. దీంట్లో అయితే దాన్ని ఇంప్రూవ్ చేసి 1550 shots అయితే తీయచ్చు అని చెప్తున్నారు ఒకసారి ఛార్జ్ చేస్తే. సో దీని ప్రైస్ వచ్చేసరికి ₹35,200 అయితే ఉంది. దీంతో పాటు మనకి 18-55mm VR లెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇంకో ప్రైస్ వచ్చేసరికి ₹59,900. సో దీంతో అయితే 18-55mm లెన్స్ ఏదైతే ఉందో దాంతో పాటు 70-300mm VR లెన్స్ కూడా దీంతో అయితే వస్తాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి UAS మొబైల్స్ గురించి. సో UAS మొబైల్స్ అనేవి మైక్రోమాక్స్ సబ్సిడరీ మొబైల్స్. మైక్రోమాక్స్ అనేది కొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది, ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ చూద్దాం. దాని డిస్ప్లే వచ్చేసరికి 5.45-inch ఫుల్ HD+ డిస్ప్లే. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ MT6739. అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసరికి సింగిల్ కెమెరా ఉంది 13 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP. దీని బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh. సో ఇదైతే ఒక వేరియంట్ లో రిలీజ్ అవబోతుంది ప్రెసెంట్. సో 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ రిలీజ్ అవబోతుంది. అలాగే ఇది 3 colors లో అయితే రాబోతుంది, చార్కోల్ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ అండ్ రోజ్ గోల్డ్. ఈ 3 colors లో అయితే మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇదైతే స్టాక్ ఆండ్రాయిడ్ తో రాబోతుంది, 8.1 ఆండ్రాయిడ్ ఒరియో. సో దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఫేస్ అన్లాక్, అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సో ఇదైతే చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది, ₹6,000 లోనే ఈ రెండు రావడం అనేది దీంట్లో స్పెషల్ ఫీచర్స్. సో చూద్దాం మొబైల్ వచ్చిన తర్వాత ఎంత క్లిక్ అవుతుందో మార్కెట్ లో. దీని సేల్ వచ్చేసరికి, ఫస్ట్ సేల్ వచ్చేసరికి September 6th అయితే ఫ్లిప్కార్ట్ లో ఫ్లాష్ సేల్ గా పెడుతున్నారు మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే సెకండ్ సేల్ వచ్చేసరికి September 13th అయితే ఉంటుందని చెప్తున్నారు మైక్రోమాక్స్ వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు న్యూస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.